Okay, good morning students. Now yesterday discussed session kada endi vector space meeda one problem discussed session. Next vector space meeda another problem undu okasari ee two problems nechukunnanukoni vector space meeda anni problems maximum cover aitayi manaki same models ante ave problems aa chusukochu. Next class lo vera topic introduce chestunnam. Nanna mundu okasari question chudandi okasari em untundi ikkada that WBD union of first and second coordinates antaru. W అనేది యూనియన్ అంటే యూనియన్ యూనియన్ ఇస్ నథింగ్ బట్ ఏ మల్టిప్లికేషన్ అన్న యూనియన్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ కోఆర్డినేట్ దిస్ ఇస్ ద ఫస్ట్ కోఆర్డినేట్ అంటే దిస్ ఇస్ ద సెకండ్ కోఆర్డినేట్ అంటే ఈ రెండింటి కోఆర్డినేట్స్ యొక్క యూనియన్ మల్టిప్లికేషన్ ఇన్ x y ప్లేన్ ఇన్ x అండ్ y ప్లేన్ యొక్క ఫస్ట్ అండ్ సెకండ్ కోఆర్డినేట్స్ యొక్క యూనియన్ అన్న సో యూనియన్ ఇస్ నథింగ్ బట్ ఏ మల్టిప్లికేషన్ అని చెప్పి మనకి W అనేది వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ సింబాలిక్ రిలేషన్ ఇచ్చింది ఫస్ట్ ఒకవేళ మీకు ఇవ్వకున్నా గానీ ఓన్లీ కండిషన్ ఇచ్చినా గానీ మీరు చేయాల్సింది మీరు రాసుకోవాలి కంపల్సరీ ఎలా డబ్ల్యూ అనేది మెన్షన్ చేశాడు మీకు ఇవ్వకున్నా గానీ ఇదా మెన్షన్ చేశాడు మీకు యూనియన్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ కోఆర్డినేట్స్ ఇన్ ఎక్స్ వై ప్లేన్ అనుకోండి కంపల్సరీ మీరు చూజ్ చేసుకోండి ఇది ఇస్తే ఓకే ఇవ్వకుండా కూడా మీరు చూజ్ చేసుకోండి ఫైల్ లో చేయాల్సి వస్తుంది సో ఓకే అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అంటే ఇక్కడ ఉండే వాల్యూ ఇక్కడ ఉండే వాల్యూని మల్టిప్లై చేస్తే ఎలా ఉండాలంట जीरो कंटे जीरो जीरो कंटे जीरो गर्दना प्रॉब्लम सेम कंडीशन गर्दना जीरो जीरो तो पार्ट जीरो कंटे जीरो कंटे जीरो वन टू थ्री अंड सो वन जीरो कंटे तक एलिमेंट्स नेगेटिव वैल्यूज माइनस वन माइनस टू माइनस थ्री माइनस फोर अलांटी वैल्यूज मन की सो दिस इज़ द डबल ओके फर्स्ट क्वेश्चन ఒకసారి చూడండి ఇఫ్ u ఇస్ ఇన్ w u అనేది w లో ఉంది u అనేది w లో ఉండాలి c అనేది కూడా w లోనే ఉండాలి c అనేది కలర్ c అనేది ఎనీ స్కేలర్ మెన్షన్ చేసి చూడండి ఒకసారి c ఇస్ ఎనీ స్కేలర్ u అనేది మాత్రమే w లో ఉండాలి అంటున్నా c అనేది స్కేలర్ అంటే స్కేలర్ అంటే డెఫినేషన్ చెప్పేటప్పుడు చెప్పిన స్కేలర్ ఇస్ నథింగ్ బట్ ఏ రియల్ నంబర్ సెట్ అంటే ఎనీథింగ్ ఎనీ వాల్యూస్ ఆర్ హౌ టు టేక్ This is the first property. This is the sixth property. First property condition satisfied.
సర్టెన్ కండిషన్ లో ఏ ఒక కండిషన్ సాటిస్ఫై కాకుండా గాని నాట్ ఇన్ వెక్టార్ స్పేస్ అవుతుంది. ఓకే మనం ఒకసారి చూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ లో ఏమేం చెప్పుకున్నాం సార్, గివెన్ దట్ w b ది యూనియన్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ కండిషన్ సింబాలిక్ రిలేషన్ లో రాస్తున్న x y ప్లేన్ మనకి ఇది ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఏ ఎలా ఉండాలి, 0 కంటే ఎక్కువ అయినా 0 అయినా అలాంటి కండిషన్స్ ఉండాలి. w చూస్ చేసుకొని సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, u ఇస్ ఇన్ w, u అనేది w లో ఉండాలంట, w లో ఉండాలంటే ఇలా ఉండాలి. సో లెట్ us చూస్ వాల్యూ చూస్ చేసుకున్నాం, ఏం చేస్తున్నాం 2 వాల్యూ తీసుకున్నాం, 3 వాల్యూ చూస్ చేస్తున్నాం, x ప్లేస్ లో y ప్లేస్ లో తీసుకున్నాం 2 వాల్యూ 3 వాల్యూ. కండిషన్ కంపల్సరీ సాటిస్ఫై చేయాలి. కండిషన్ అంటే ఏంటి, రెండింటిని మల్టిప్లై చేస్తే 0 కంటే ఎక్కువ ఉండాలి. మల్టిప్లై చేసుకోండి 2 ఇంటూ 3 ఇస్ వాల్యూ 6, 6 ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 కదా. సో లెట్ us చూస్ ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి w లో ఉంటుంది. అంటే u అనేది ఎక్కడ ఉంటుంది మనకి, w లో ఉంది. మనకి ఏం కావాలి, u అనేది w లో ఉండాలి. u అనేది w లో ఉండాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. అలాంటి వాల్యూస్ మనం చూస్ చేసుకోవాలి. అందుకే స్పెసిఫిక్ వెక్టర్ ని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. అండ్ అనదర్ వెక్టర్ ఏంటి, ఎనీ స్కేలర్. స్కేలర్ అంటే మనకి రియల్ నెంబర్ సెట్, ఎనీథింగ్. వి హావ్ టు మ్యాప్ రియల్ నెంబర్ సెట్ ఇస్ నథింగ్ బట్ రియల్ నెంబర్ సెట్. ఇట్ హస్ నెగటివ్ ఇన్ఫినిటీ నుంచి పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు చూస్ ఎనీథింగ్. మైనస్ టూ తీసుకున్నా, మైనస్ త్రీ తీసుకున్నా, మైనస్ ఫోర్, ఏ వాల్యూస్ తీసుకున్నా కానీ కంపల్సరీ డబ్ల్యూ లో ఉంది అని చెప్పమంటున్నాను. మనకి సియూ ఈజ్ ఇన్ డబ్ల్యూ లోనే ఉంది అని చెప్పమంటున్నాడు. లెట్ us చూస్ ఇవన్నీ మీరు చూస్ చేసుకునేయండి. లెట్ దిస్ ఇస్ ద లెట్ వాల్యూ, విచ్ ఇస్ ఆల్సో చూసింగ్ వాల్యూస్. ఇది సి ఇస్ ఇన్ స్కేలర్ దట్ ఇది ఎందులో ఉంటుందంటే రియల్ నెంబర్ సెట్ అయ్యే కాబట్టి మనం ఓన్లీ స్కేలర్ అని మెన్షన్ చేసినాం. వ్యూ మాత్రం కంపల్సరీ డబ్ల్యూ లో ఉండాలి అని చెప్తున్నాడు. డబ్ల్యూ లో ఉండాలి కాబట్టి మనం కొన్ని వాల్యూస్ 2, 3 అనేది బుల్లెట్ లైన్ ఏది తీసుకున్నా కానీ 0 కంటే ఎక్కువ రావాలి. మల్టిప్లై చేసి ఓకే మల్టిప్లై చేసుకోండి. సి ఇంటూ యూ, సి వాల్యూ ఏంటి మనకి 2, యూ వాల్యూ ఏం తీసుకున్నాం 3. ఓకే మల్టిప్లై చేసుకోండి 4, 2, 3 సార్ 6. ఇప్పుడు సియు అనేది కూడా ఎలా ఉండాలండి, డబ్ల్యూలో ఉండాలి. డబ్ల్యూలో ఉండాలి అంటే మల్టిప్లికేషన్ అనేది ఎక్కడ ఉండాలి, 0 కంటే ఎక్కువ ఉండాలి. మల్టిప్లై చేసుకోండి 4 × 6 24, which is an always greater than equal to 0. Zero can take away only that. Zero. The condition satisfy. I am the enemy. Compulsory. In the moment, man, ki double low. The value equivalent value, man, ki double low. Only enemy. C into U is also in double nay. First condition true. I am sure. Look, sir. U one is double low. That I am checking. C అనేది ఎనీ స్కేలర్ అని చెప్తున్నాండి. స్కేలర్ అనేది మీకు వెక్టర్ స్పేస్ డెఫినేషన్ చెప్తున్నా, అది రియల్ నెంబర్ సెట్ అని మనకి ఇస్ ఇన్ బిలాంగ్స్ టు ఆర్ అనుకోండి, రియల్ నెంబర్ సెట్ కాబట్టి మైనస్ సెన్స్ మీద నుంచి ప్లస్ సెన్స్ మీద చూస్ చేసుకోవచ్చు మనం. లెట్స్ కన్సిడర్ 2, 3 ఎనీథింగ్ యూ హావ్ టు టేక్ ఇన్ ద వాల్యూస్. యూ అనేది డబ్ల్యూ లో ఉందని చెప్పాలి ఫస్ట్ మనం. ఈ కండిషన్ రాస్తేనే మనం చెప్తున్నాం ఫర్ ఆల్, ఒకసారి రాసుకోండి కావాలని. 2 అనేది ఈజ్ ఇన్ బిలాంగ్స్ టు, ఇక్కడ ఉండే వాల్యూస్ అనేవి ఎక్కడ టోటల్ వాల్యూస్ ఎలా ఉంటాయండి, డబ్ల్యూలో వాల్యూ 2 అనేది డబ్ల్యూలో ఉంది, 3 అనేది డబ్ల్యూలో ఉంది. రెండింటి మల్టిప్లికేషన్ కూడా డబ్ల్యూలో ఉందని చెప్తేనే మనకి కంపల్సరీ సీన్స్ కానీ ఇవన్నీ పక్కన రాయాలన్నమాట. మెన్షన్ చేస్తేనే ఫోన్ వస్తే మనకి దాని మల్టిప్లికేషన్ కూడా డబ్ల్యూలో ఉండాలి, అది 0 కంటే ఎక్కువ ఉండాలి. కండిషన్ మెన్షన్ చేస్తుంది మనకి అక్కడ, ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇది డబ్ల్యూలో ఉంది అని చెప్తారు. డబ్ల్యూలో ఉందని ఎందుకు చెప్పినట్టు రెండింటిని మల్టిప్లై చేస్తే అవి 0 కంటే ఎక్కువ ఉంటేనే, 0 కంటే ఎక్కువ ఉన్నాయండి, 0 కూడా కావచ్చు. 0 ఉంటుంది, 0 కావచ్చు, దానికంటే ఎక్కువ ఉంది. 24 వచ్చింది కాబట్టి 0 కంపల్సరీ 0 కంటే ఎక్కువనే కాబట్టి అప్పుడైతే డబ్ల్యూలో ఉంది. ఈ ఈక్వలెన్స్ వాల్యూ డబ్ల్యూలో ఉంది అని అంటే సియు కూడా డబ్ల్యూ. దిస్ ఇస్ ద
इधर क्लोज अंडर वेक्टर एडिशन दो अंडर इट हैज टू टेक ओनली वेक्टर्स मात्र में कटीस कॉल्स में वन की वेक्टर्स मात्र में कटीस कॉल्स में स्केलर कटीस में वेक्टर कटीस में इकड ओनली वेक्टर्स मात्र में कंपलसरी नॉट इन डबल में एंटर जेमर इकड फाइंड स्पेसिफिक वेक्टर्स मन में फाइंड आउट चेस को मतलब सो దాని కోసం లెట్ us చూస్ చేస్తున్నాం మనం కి u వాల్యూ చూస్ చేసుకుంటున్నాం ఏం చేస్తున్నాం అంటే -2 తీసుకుంటాం -3 తీసుకుంటాం ఎందుకనే చూడండి ఒకసారి ఎలాంటి కాల్స్ తీసుకున్నా కానీ x y అనేది అది రియల్ నంబర్ ఆర్డినరీ నేచురల్ నంబర్ ఓనిగా మెన్షన్ చేయలేదు ఎలాంటి కాల్స్ తీసుకున్నా కానీ మల్టిప్లై చేస్తే మాత్రం 0 కంటే ఎక్కువ ఉండాలి అది అబ్జర్వ్ చేయండి ఎలాంటి కాల్స్ తీసుకున్నా ఎలాంటి వాల్యూస్ ఎక్కడ తీసుకున్నాలంటే ఈ x y అనేది ఇక్కడ ఉంది అని చెప్పట్లేదు ఎలాంటి వాల్యూస్ అంటే కానీ మల్టిప్లై చేస్తే మాత్రం 0 కంటే ఎక్కువ మీరు -2 -3 తీసుకున్నారు -2 ఇంటూ -3 ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6 6 అనేది 0 కంటే ఎక్కువనే కదా గెలినారు కోసం 0 అంటే ఇప్పుడు ఇది ఎందులో ఉన్నట్టు మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే డబుల్ లో ఉండదు ఇక్కడ నువ్వు ఏ వాల్యూస్ తీసుకున్నా డివైడెడ్ బై రియల్ నంబర్స్ ఎనీథింగ్ కాంప్లెక్స్ నంబర్స్ ఏ తీసుకున్నా కానీ 0 కంటే ఎక్కువ రావాలి మల్టిప్లై చేసి సో నేను అది చూస్ చేసుకుంటా అండ్ నెక్స్ట్ చూస్ v ఈక్వల్స్ టు చూస్ చేసుకుంటా 2 వాల్యూస్ చూస్ చేసుకోవాలి u అండ్ v తీసుకుంటేనే రెండు వెక్టార్స్ అనేది డబుల్ లో లేదు ఓకే v వాల్యూ చూస్ చేసుకుంటా ఎలా చూస్ చేసుకున్నా ఒకసారి చూ 3 1 कंपलसरी u plus v add చేయండి ఒకసారి u వాల్యూ v వాల్యూ u వాల్యూ ఏమొంది -2 -3 plus v వాల్యూ ఏమొందండి 3 1 సపరేట్ యాడ్ చేసుకోండి -2 plus 3 -3 plus 1 -2 plus 3 1 -3 plus 1 -2 ఇప్పుడు ఇది డబుల్ లో ఉందని చెప్పాలి u plus v అనేది డబుల్ లో ఉందని చెప్పాలి డబుల్ లో ఉందని చెప్పాలి అంటే మల్టిప్లై చేయాలి చేయండి ఒకసారి 1 ఇంటూ -2 1 ఇంటూ -2 -2 అనేది రెండు నాలుగు కోస్ట్ 0 నా 0 కంటే ఎక్కువ ఉండాలి -2 అనేది 0 కంటే తక్కువ సో డస్ నాట్ ఇది అందులో లేదు అంటే విచ్ ఇస్ ఆల్సో నాట్ ఇన్ ఇది లేదు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతేనే డబుల్ లో ఉండదు ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు డబుల్ లో లేదు అంటే u plus v is not in double therefore u plus v is not in ఇప్పుడు u plus v అనేది డబుల్ లో లేదు అంటే క్లోజర్ ప్రాపర్టీ ఫస్ట్ ప్రాపర్టీనే సాటిస్ఫై కాలేదు సిక్స్త్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది ఫస్ట్ ప్రాపర్టీ సాటిస్ఫై కాలేదు ఫస్ట్ ప్రాపర్టీ సాటిస్ఫై కాలేదు కాబట్టి చేసాము ఎందుకు విచ్ ఇస్ నాట్ ఎ వెక్టర్ స్పేస్ అంటున్నామో అంటే 10 కండిషన్ సాటిస్ఫై అవుతేనే అది వెక్టర్ స్పేస్ అని ఆ 10 కండిషన్ లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై కాకుండా గాని ఇస్ నాట్ ఎ వెక్టర్ స్పేస్ w ఇస్ నాట్ ఎ వెక్టర్ స్పేస్ ఓకే ఆ 10 కండిషన్స్ విత్ ద ప్రాబ్లమ్స్ ఏ లెవెల్ ఓన్లీ మీకు మెన్షన్ చేస్తుంటాడు 1 మార్క్ ఫస్ట్ 6th ప్రాపర్టీస్ మీద మెయిన్ ఇంపార్టెంట్ అవి ఆ కండిషన్స్ మీకు నెక్స్ట్ మెథడ్ లో కూడా వస్తుంది మనకి ఓకే ఇది ఒక్కసారి ఈ ప్రాబ్లం ని ఒకసారి చూడండి ఇక్కడ రెండు డౌట్స్ ఉంటాయి చేయండి మెసేజ్ చేయండి అండ్ ఫస్ట్ సెకండ్ కోఆర్డినేట్స్ నుంచి మనం ఎక్స్ వై ప్లేన్ యూజ్ చేసుకొని దేర్ మల్టిప్లికేషన్ అనేది 0 కంటే ఎక్కువ ఉండే కండిషన్స్ ఫస్ట్ ప్రాబ్లం కూడా అదే కూడా ఫస్ట్ ప్రాబ్లం కాకుండా ఏంటి ది సెపరేట్ ఉంది ఈ ప్రాబ్లం కూడా దేర్ మల్టిప్లికేషన్ నుంచి ఉంటాయి దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ వెక్టర్ స్పేస్ మీద ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ మెథడ్ మీద ఉంటాయి